నేను నియోజకవర్గ సమన్వయ కర్తగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒక్కొక్క అవినీతి బయటపడుతుంటే ఆశ్చర్యమేస్తోందని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. మనల్ని ఎన్నుకుంది ప్రజలకు మేలు చేయడానికని చెప్పారు. జిల్లాలోనే అంత పెద్ద పేరున్న కుటుంబంలో ఇలాంటి రాజకీయం తగదన్నారు. వెంకటగిరి ప్రజల్ని బెదిరిస్తూ మాయమాటలు చెబుతూ తెర వెనక ఉండి నడిపించడం సిగ్గుచేటన్నారు. ఆ కుటుంబం గురించి ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వెంకటగిరి సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒక్కొక్క అవినీతి బయటపడుతుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనల్ని ఎన్నుకుంది ప్రజలకి మేలు చేయాలని, గవర్నమెంట్తో అవసరం ఎందుకంటే 175 కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకి ఫండ్స్ తీసుకుని రావాలని చూస్తారు. మంత్రుల ద్వారా ముఖ్యమంత్రులకి కన్విన్స్ చేసి ఆల్తూడు ప్రాజెక్ట్ని ఎట్లాగైతే ఆపాడో, జగనన్న కాలనీలో 8 ఎకరాల వరకు అనధికారికంగా ప్లాట్లు వేయకుండా సొంత ఎజెండాతో రాష్ట్రమంతా కూడా అర్బన్ ఏరియాలో 1 సెంటు, రూరల్ ఏరియాలో 1.5 సెంటు అని డిసైడ్ చేస్తే సంబంధం లేకుండా ఇక్కడ 2 సెంట్లు ప్లాట్లు చేశారు. అందుకనే ఇది అనధికారికం అంటున్నా. అఫీషియల్స్గా మాకు సంబంధం లేదు అంటున్నారు. అఫీషియల్ శాంక్షన్ లేదు, కానీ మ్యాప్లో మాత్రం రోడ్లు ఉన్నాయి. లేఅవుట్ లెవెలింగ్కి బిల్ పెట్టుండరు, అది కూడా ఆల్తూరు పాటు ప్రాజెక్ట్ ఎవరైతే డీల్ కుదుర్చుకున్నారో అదే కాంట్రాక్టర్ ఇక్కడ లెవెల్ చేయటం లింక్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారికంగా ఉన్న ప్లాట్తో పాటు ఇక్కడ రోడ్లు వేయటం, ఇది బయటకు ఎట్ట వచ్చింది అని అంటే కొందరు మిత్రులు వచ్చి మాకు ప్లాట్ నంబర్లు ఇచ్చారు, కానీ పట్టా పాస్ బుక్ కానీ ఎలాంటి పేపర్ ఇవ్వలేదు, కొంచెం దాన్ని చూడండి అన్నప్పుడు ఆ క్రమంలో ఇది బయటపడటం జరిగింది. ఇది ఎన్ని కోట్ల అవినీతో ఇది ఒక నంబర్ అనేది చెప్పలేము, కానీ ఇలాంటి అవినీతికి పాల్పడ్డ మనిషి ఇప్పటికీ వెంకటగిరి ప్రజల్ని మభ్యపెడుతూ బెదిరిస్తూ కొన్ని సందర్భాల్లో మాయమాటలు చెప్తూ తెర వెనక, నేను ఒకసారి చెప్పిన, నాతో ఫుట్బాల్ ఆడాలంటే తెర ముందుకు వచ్చి ఆడాలంటే తయారు చేస్తా అన్నారు. తయారు చేయాలన్నా కూడా పగలపూట చేయాలా, క్రీడా మైదానంకి వచ్చి చేయాలా, రాత్రిపూట ఫోన్లు, అర్ధరాత్రి పూట పిలిపించుకోవడం, ఈ రాజకీయం అంత పెద్ద కుటుంబంలో తగదు. మంచి పేరున్న కుటుంబం, నెల్లూరు జిల్లాకి సుపరిచితులుగా ఫ్యామిలీ పేరు చెప్తేనే ఉన్న కుటుంబంలో ఇలాంటి అవినీతి కూడా చేస్తారా? A4 షీట్లో తీస్తే మీకు కనబడలేదు. ఇవి మీకు కెమెరా ముందర చూపిస్తే కనబడుతుంది అనుకున్నాను, కానీ అంటే బేసిక్ డిఫరెన్స్ మెయిన్ రోడ్లో ఇక్కడ ప్లాట్స్ వేసి ఉన్నాయి. పెద్ద మ్యాప్లో చూపిస్తా, అదే అధికారికంగా అదే బ్లాంక్ ఉంది. ఆ 8 ఎకరాలు, ఇది మెయిన్ రోడ్. ఈ 8 ఎకరాలు అనధికారికంగా సొంతంగా ప్లాట్లు చేయటం, ఇది ఒకటి చెప్పినా కర్లా. ఈ స్కామ్
ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని అంటే ఎక్కడ మీకు నేను ముందరే చెప్తుండ నాకేం సంబంధం అనొచ్చు ఎక్కడ రైటింగ్లో ఉండదు కానీ అందరికీ తెలిసిన విషయమే ఒక నియోజకవర్గంలో ఎవరు ఆదేశాలు ఇస్తారు ఎవరు ఆదేశాల మేరకు జరుగుతుంది అని ప్లాట్ అలాట్ అయిన వాళ్ళు వచ్చి చెప్పారు మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు ప్లాట్లు కానీ ఇంకా కాగితం రాలేదు అని పెద్ద మ్యాప్ చూస్తే వెంకటగిరి మెయిన్ రోడ్ అయితే ఇది చిన్న మ్యాప్లు చూపించింది ఈ గ్రీన్ ఉండేది అఫీషియల్గా 1.5 సెంట్ ప్లాట్లు ఇవి ఈ కలర్ ఎందుకు వచ్చిన డౌట్ రావచ్చు టిట్కో వాళ్ళ ల్యాండ్లో సబ్సీక్వెంట్గా డిమాండ్ ఉందని చెప్పేసి ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఈ ప్లాట్లు తర్వాత వేశారు అఫీషియల్గా శాంక్షన్ చేసింది ఈ గ్రీన్ ఏరియాలో ఉండే 8 ఎకరాలు ఎక్కడా లేదు కానీ మీరు చూస్తే ఇదంతా ఒక భాగం అన్నట్టే కనబడుతుంది 40 ఫీట్ రోడ్ వస్తుంది 30 ఫీట్ క్రాస్ రోడ్లు ఇదే వెంకటగిరి రోడ్డు అఫీషియల్స్ ఇచ్చిన దానిలో ప్లాట్లు ఇంతవరకే ఇది లేదు ఇది ఖాళీ స్థలం దీనిలో అన్అఫీషియల్గా ప్లాట్లు వేసి ఈ 8 ఎకరాల్లో ఆ విధంగా అవినీతికి ఆరంభ దశలోనే ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రజలను మోసం చేస్తున్నాడు ఈ మనిషి అని పార్టీకి వ్యతిరేక చర్యలు ఆయన మనసు ఆల్రెడీ వేరే దగ్గర ఉందని తెలుసుకొని ఆ రోజు పక్కన పెట్టి సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది ఇలాంటి విషయాలు దృష్టికి రాగానే అప్పుడే అడ్డుకట్ట వేసి దాన్ని స్టాప్ చేసి ఆ ఏరియాని ఈ 2000 ప్లాట్ హోల్డర్స్ ప్లస్ 2000 టిట్కో హౌస్ ఓనర్స్కి ఏ విధంగా అందుబాటులో తీసుకురావాలో ఒక కామన్ ఏరియాగా దాని మీద మేము ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే మంచి పనులు చేయడానికి ప్రజలు మద్దతు పలుకుతారు మంచి పనులు చేయడానికి మనల్ని ఎన్నుకుంటారు ఆ పనులు చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి అవినీతికి మనం సహకరించకూడదు మనం ఎటువంటి పరిస్థితుల్లో దానికి మద్దతు పలకూడదు ఇది ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి అవినీతికి అడ్డుకట్టు వేస్తాం ఇది ఒక్కటి చూస్తూ ఉంటే చాలా విషయాలు బయటపడతా ఉంది ప్రతి దానిలో ఈ అవినీతి ప్రతిది కూడా నేను ప్రజల ముందు పెడతాను ఎక్కడ ఆపగలను అక్కడ ఆపుతాను ఎక్కడైతే తప్పు ఆల్రెడీ జరిగిందో అది కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తానని తెలియజేస్తూ ఈరోజుకి ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను